Hi friends, good morning. Welcome back to our channel. So, today's video lo chesi oka manchi healthy breakfast meeto share chesukuntunnanandi. So, ee breakfast vachesi sprouts tho chesanandi dosa ni. Chaala ante chaala tasty ga untadi and manaku chaala health kuda manchidi kada. So, sprouts tinabuddi gaakunte ila different tiffins chesukoni tinochu and chaala taste kuda untadandi. Sprouts tho chesam kaabatti koncham different taste untadi dosa kuda. మంచి పల్లీల చట్నీ కాంబినేషన్ తోటి హ్యాపీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు, ఈవినింగ్ కూడా తినేసేయచ్చు డైటింగ్లో ఉన్న వాళ్ళు. సో ఈ దోశ ఎలా చేయాలో విత్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో క్లియర్గా మీతోటి షేర్ చేసుకుంటా ఫ్రెండ్స్. సో ఎలా చేయాలనేది ప్రాసెస్లో చూసేద్దామండి. ఫస్ట్ అయితే నేను ఒక టీ గ్లాస్ మినప్పప్పు తీసుకుంటున్నాను, ఒక 2 టైమ్స్ నీట్గా వాష్ చేసి. సో ఒక అంటే ఒక 5 ఆర్ 6 అవర్స్ నానపెట్టుకోవాలి. మార్నింగ్ నానపెట్టుకున్నాం అనుకోండి, ఈవినింగ్ రుబ్బేసుకుంటే అయిపోతుంది. సో ఇందులో కొంచెం ఒక 6-7 మెంతులు వేసుకోవాలి. దోశకైతే మెంతులు వేసుకోవాలి, బాగుంటుందండి టేస్ట్, క్రిస్పీగా బాగుంటుంది. సో ఇది ఈవినింగ్ అండి, నేను మార్నింగ్ నానపెట్టేసాను కదా, ఇది ఈవినింగ్ టైంలో. సో చూసారు కదా పర్ఫెక్ట్గా నానిపోయింది. సో ఫస్ట్ ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకోవాలండి. సో నేనైతే ఆల్రెడీ స్ప్రౌట్స్ కట్టేసుకున్నానండి. సో మీకు ఎలా కట్టాలో తెలియకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. సో మనం మినప్పప్పు ఒక గ్లాస్తో వేసుకున్నాను కదా, సో మినప్పప్పు ఒక గ్లాస్ వేసుకుంటే స్ప్రౌట్స్ 2 గ్లాస్ వేసుకుంటున్నానండి. సేమ్ మీరు ఏ కప్పుతో అయినా వేసుకున్నా, ఏ గ్లాస్తో వేసుకున్నా సేమ్ వేసుకోండి. సో అంటే 1:2 వేసుకోవాలి, 1:2 రేషియోలో అలా వేసుకోండి ఫ్రెండ్స్. సో చూసారు కదా ఈ విధంగా 2 గ్లాసెస్ వేసుకున్నాను. అప్పుడు కొంచెం ఈ విధంగా కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం వేసుకొని చక్కగా మెత్తగా రుబ్బుకోవాలండి. మనం ఇదే మెజర్మెంట్స్తో వేసుకుంటే పిండి కూడా మనకి పర్ఫెక్ట్గా అంటే పులుస్తుందండి, కొంచెం అటు ఇటు కాకుండా ఉంటుంది. 1:2 రేషియోలో వేసుకోండి ఫ్రెండ్స్. సో చూసారు కదా ఈ విధంగా చక్కగా మెత్తగా రుబ్బుకోవాలండి. సో ఒక అంటే కొంచెం వాటర్ తడి లేని గిన్నెలో పెట్టేసుకొని ఓవర్ నైట్ మొత్తము ఉంచేసేయాలి. అప్పుడు ఈస్ట్ ఫామ్ అయిపోతుంది కదా మనకి, నెక్స్ట్ డే వేసుకోవాలి దోశలు. సో ఈ విధంగా మనకు మినప్పప్పు అది పర్ఫెక్ట్గా వేసుకుంటే చక్కగా నానిపోతుందండి. సో నేను ఇది వచ్చేసి నైట్ పెట్టేసుకున్నానండి, చూసారు కదా. సో ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాను, చూసారు కదా 5:38 అలా అవుతుంది నైట్. సో నెక్స్ట్ డే నేను వేసుకుందాం, అప్పటి వరకు చక్కగా పులుస్తుంది అన్నట్టు మనకి పిండి. కొంచెం గాలి తగలని ప్లేస్లో పెట్టేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి 9:00కి. సో ఈ విధంగా మార్నింగ్ 9:00 నేను టిఫ్ బ్రేక్ఫాస్ట్ వేద్దాం అనుకున్నాను. సో చూసారు కదా ఎంత చక్కగా పులుస్తుందో. మనకి మినప్పప్పు స్ప్రౌట్స్ కరెక్ట్ మెజర్మెంట్స్తో తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు చక్కగా మనం ఇంకా దోశ లాగా వేసుకోవచ్చు. ఈ స్ప్రౌట్స్తో ఇడ్లీ కూడా చేసుకోవచ్చు అండి ఇదే పిండితో. బట్ కొంచెం ఏంటంటే మనం అప్పుడు మెంతి గింజలు వేసుకున్నాం కదా, అవి అది స్కిప్ చేసి మినప్పప్పు వేసుకొని మనం ఇడ్లీకి రవ్వ ఉంటుంది కదా అలా అది నానపెట్టుకోవచ్చు. సేమ్ రేషియోలాగా చేసుకోండి, చాలా అంటే చాలా హెల్త్కి మంచిదండి స్ప్రౌట్స్ తోటి. రొటీన్గా ఒకే వేలో ఇడ్లీ దోశ తిన్నా బాగోదు కదా. సో డైట్ ఫాలో అవుతున్న వాళ్ళు స్ప్రౌట్స్ తింటారు కదా, ఇలా డిఫరెంట్ టిఫిన్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. సో చక్కగా పిండి పులిసిన తర్వాతకి ఒక నాన్ స్టిక్ ప్యాన్ వేసుకొని మనకు దోశలు ఎలా వేసుకుంటామో అలా వేసుకోండి. కొంచెం మెత్తగా రావాలంటే పిండి మనము కొంచెం ఎక్కువ వేసుకోండి, అంటే ఈ విధంగా మందంగా వేసుకోండి దోశలు. క్రిస్పీగా రావాలంటే కొంచెం పల్చగా వేసుకోండి. సో మనం నాన్ స్టిక్ ప్యాన్లో వేసినప్పుడు ఫస్ట్ మనం ఆయిల్ అప్లై చేయకుండా డైరెక్ట్గా వేయాలండి. కొంచెం కింద కాయి అంటే ఈ విధంగా కాలిన తర్వాతకి సైడ్ అమ్మటి ఆయిల్ వేసుకుని డిష్ అవుట్ చేసుకుంటే అయిపోతుంది. సో చూసారు కదా ఇది కొంచెం పల్చగా వేయబట్టి క్రిస్పీగా మంచిగా కాలిపోయింది అన్నట్టు ఈ విధంగా. సో ఇంతేనండి, ఇలా వేసుకొని ఇందులో పల్లీల చట్నీ కొబ్బరి చట్నీ నలుచుకొని తింటే సూపర్ ఉంటుంది అండి టేస్ట్. సో ఒకసారి మీరు ట్రై చేసి నా కామెంట్ సెక్షన్